పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువ చేసేందుకు ఏపీలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్. ఏజెన్సీలతో పాటు వెనుకబడ్డ జిల్లాల్లో కొత్త వైద్య కళాశాలలను స్థాపించి నిబద్ధతను చాటుకున్నారు. వైద్యం కోసం వందల కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి నుంచి బయటపడేసేందుకు రికార్డు స్థాయిలో కొత్త వైద్య కళాశాల నిర్మాణం చేపట్టారు. కానీ ప్రజా ఆరోగ్యం అంటే ఏమాత్రం లెక్కలేని చంద్రబాబు అధికారంలోకి రాగానే పేదలకు కష్టాలు మొదలయ్యాయి. పేదల ఆరోగ్య ప్రయోజనాల లక్ష్యంగా వైద్య జగన్ ప్రభుత్వం ఏకంగా 8,000 కోట్లకు పైగా వ్యయంతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఏఎస్ఆర్ పార్వతీపురం మన్యం లాంటి గిరిజన ప్రాంతాలు, పల్నాడు, అన్నమయ్య, సత్యసాయి లాంటి వెనుకబడిన జిల్లాల్లో ఈ కళాశాలలకు అనుబంధంగా ఉండే పోతనాసుపత్రుల ద్వారా ఆ ప్రాంత ప్రజలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. పల్నాడు జిల్లా మాచిల నియోజకవర్గం వెల్దుర్తి లాంటి మారుమూల గ్రామాల ప్రజలు సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం 150 కిలోమీటర్లు ప్రయాణించి గుంటూరు వెళ్లాల్సి వస్తోంది. అదే పిడుగురాళ్లలో సూపర్ స్పెషాలిటీ బోధనాసుపత్రి ఏర్పాటుతో పల్నాడు ప్రజలకు చేరువలో వైద్య చికిత్సలు లభిస్తాయి. ఇలా ప్రతి కొత్త జిల్లాల ఒక బోధనాసుపత్రి అందుబాటులోకి వచ్చి సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ప్రజలకు వ్యయ ప్రయాసాలు లేకుండా చేయాలని వైద్య జగన్ భావించారు. ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు అరుకుర వసతులతో నడిపే ఆసుపత్రుల్లో చేసిన వైద్యం అనే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ బోధనాసుపత్రులు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఏ చీకు చింత లేకుండా పూర్తి ఉచితంగా గుండె, కిడ్నీ, కాలేయం సంబంధిత క్యాన్సర్ లాంటి పెద్ద దెబ్బలకు చికిత్సలు లభిస్తాయి. మన విద్యార్థులకు తాముంటున్న ప్రాంతాల్లో తల్లిదండ్రుల కళ్లెదటే వైద్య విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించాలనుకున్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్, లాక్డౌన్ లాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి కొత్త వైద్య కళాశాలల విషయంలో గత ప్రభుత్వం అడుగులు వేసింది. 20 లక్షలకు పైగానే జనాభా ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లాలో గతంలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఒక్కటి లేదు. మెరుగైన వైద్యం కోసం విశాఖ వెళ్లాల్సిందే. జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేయాలని 2014 నుంచి 2019 మధ్యనాటి టీడీపీ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధి కోరగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయలేం, అందుకు 350 కోట్లు కావాలి, నిర్వహణకు ఏటా 30 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది, ప్రభుత్వ వైద్య కళాశాల సాధ్యం కాదు, ప్రైవేటు వైద్య కళాశాలకైతే అనుమతిస్తామని నాటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ వైద్య జగన్ మాత్రం ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తాం, పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తామని 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. విజయనగరం జిల్లాకు 500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. శరవేగంగా నిర్మాణం చేపట్టి 2023-24 విద్యా సంవత్సరంలో 150 MBBS సీట్లతో వైద్య కళాశాలను ప్రారంభించారు. ఇప్పుడు బోధనాసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు రాకతో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టబోతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కళాశాల, బోధనాసుపత్రి ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీలోకి వెళ్లనున్నాయి. ప్రైవేటు కళాశాలల తరహాలు ఎంబీబీఎస్ కోర్సుల ఫీజుల్లో పెరుగుదల చోటు చేసుకుంటుంది. ఇక బోధనాసుపత్రుల్లో నిర్దేశించిన ఛార్జీలు చెల్లిస్తేనే ప్రజలకు వైద్యం అందించే దుస్థితి దాపురించనుంది. 1923లో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2019 వరకు ప్రభుత్వ రంగంలో కేవలం 11 కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో ఒకే ఏడాది 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించి వైద్య విద్యలో సరికొత్త రికార్డును వైద్య జగన్ నెలకొల్పారు.